ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జనం చేసుకోవాలని చిత్తూరు ఏఎస్పీ సుప్రజ విజ్ఞప్తి చేశారు. స్థానిక పోలీసులు విధించిన ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. విగ్రహాలను తరలించేందుకు సంబంధించిన మ్యాప్ను విడుదల చేశారు. ప్రజలందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. వినాయక నిమజ్జనం సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు నిమజ్జనం కానీ చేసినట్లయితే వాళ్ళ కోఆపరేషన్తో మనము ఈ పండుగని మరింత శోభాయమానంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే చిత్తూరు కొంగారెడ్డిపల్లి వైపు నుంచి వచ్చేటువంటి ఐడల్స్ అన్నీ కూడా షర్మన్ స్కూల్ వైపు నుంచి కట్టమంచి చెరువు చేరేటట్లుగా వెళ్ళాలి. అక్కడి నుంచి ఎగ్జిట్ వచ్చేటప్పటికి అది ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ వచ్చేటప్పటికి మన ఆర్టీసీ వైపు నుంచి బయటికి రావడం జరుగుతుంది కాబట్టి. అలాగే ఈ ఇమర్షన్ జరిగేటప్పుడు ఎటువంటి ఈ డ్రంకెన్ పొజిషన్లో డ్యాన్సులు లాంటివి అలాంటివి అనుమతించబడవు. కలర్స్ కానివ్వండి, బాణాసంచ ఎక్కువ పేల్చకూడదు, అట్లే డీజే కూడా ఎవరిని ఇన్స్టాల్ చేయొద్దని చెప్పడం జరిగింది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఇమర్షన్ పూర్తి చేసి వినాయక చవితిని మరింత ఆనందంగా జరుపుకునేటట్లుగా ప్రజలందరికీ మనవి చేస్తుంది పోలీస్ శాఖ. అలాగే వాళ్ళ సహకారాన్ని కూడా మేము అందరి నుంచి ఆశిస్తున్నాం. జంక్షన్ పాయింట్స్ గురించి మన ట్రాఫిక్ డిఎస్పీ గారు చెప్తారు. ఎక్కడెక్కడ జంక్షన్ పాయింట్స్ దగ్గర ఈ నిమజ్జనానికి తీసుకెళ్లాలో ఆ పాయింట్స్ గురించి ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ వినాయక చవితి సందర్భంగా ఇమర్షన్స్ గణేష్ అడియర్స్ క్రిస్టియన్లో భాగంగా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం జరిగింది. ఎందుకంటే అది సాఫీగా జరగాలి, క్రిస్టియన్స్కి ఎక్కడ కూడా ఆపోజిట్లో ఎక్కడ ఎలాంటి వెహికల్స్ రాకుండా ఉండాలని చెప్పేసి ఇవి పెట్టడం జరిగింది. ముందుగా మనకు ఫస్ట్ కట్టమంచి వై జంక్షన్, ఇక్కడ కట్టమంచి వై జంక్షన్ అయితే మనకు ఈ తిరుపతి, పీలేరు, కడప, పూతలపట్టు ఈ వైపు నుంచి వచ్చేటటువంటి ఆల్ ఆర్టీసీ బస్సెస్ కావచ్చు, ఇతర ద్రవ్యాలు ఏదైనా వెహికల్స్ వస్తే కన్నా టౌన్లోకి వచ్చేవన్నీ కూడా మనకు కట్టమంచి వై జంక్షన్ నుంచి టౌన్లోకి వస్తాయి. అంటే సామాయ కంట్రీగా ఐటీఐ జంక్షన్, డాల్డా ఫ్యాక్టరీ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వస్తాయి. అలాగే ఆ తిరుపతి వైపు పోయేటటువంటి కడప, పూతలపట్టు, ఆ పీలేరు ఆ సైడ్ పోయేటటువంటి కూడా ఆర్టీసీ బస్సెస్ సేమ్ రూట్లోనే వెళ్తాయి. అలాగే మనకు రెడ్డిగొండ వైపు నుంచి వచ్చేటటువంటి ఈ ప్రైవేట్ కార్స్ కావచ్చు, అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇవన్నీ కూడా తిరుపతి వైపు పోయేవి మనకు వరిగపల్లి, కాణిపాకం బైపాస్, మురకంపట్టు బైపాస్ మనం మళ్ళిస్తాం. అలాగే తిరుపతి వైపు నుంచి చెన్నై, బెంగళూరు అయిపోయేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా ప్రైవేట్ కార్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టు, గూడ్స్ వెహికల్స్ ఏమన్నా కానీ బైపాస్ కాణిపాకం బైపాస్ మీద, వరిగపల్లి మీద డైవర్ట్ చేస్తాం. అలాగే సామాయి కండ్రిక దగ్గర పూతలపట్టు మా పుత్తూరు నుంచి వచ్చేటటువంటి ఆల్ ట్రాఫిక్ వెహికల్స్ కూడా సామాయి కండ్రిక మీద కట్టమచ్చే వై జంక్షన్ మీద తిరుపతి వైపు డైవర్ట్ చేస్తాం. దీంతో ముఖ్యంగా మాకు ఆర్టీసీ వాళ్ళ నుంచి సహకారం కావాలి. వన్ డిపో కావచ్చు, టూ డిపో, అలాగే నగర ప్రజలందరూ కూడా ఇది ఈ విషయాలు అన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాహనదారులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ప్రొఫెషన్కి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా టూ వీలర్స్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అక్కడ మనకు పార్కింగ్ చేసేదానికి ఎలాంటి ప్రదేశం లేదు అక్కడ కాబట్టి టూ వీలర్స్ అవాయిడ్ చేయండి. అలాగే ఫోర్ వీలర్స్ కూడా అక్కడికి రావద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే జనరల్గా టౌన్లో తిరిగేటటువంటి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఎలాంటి ఆంక్షలు లేదు, అవన్నీ కూడా ఫ్రీగా తిరగచ్చు. థ్యాంక్ యూ. షర్మన్ స్కూల్ వైపు నుంచి కట్టమంచి చెరువుకి వెళ్తాయి. ఈ ఉడిపి హోటల్ దాకా కూడా అలా